అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. రంగనాథ్ ఎంట్రీతో మాజీ మంత్రి మల్లారెడ్డిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్రమ కట్టడాల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించిన ఆస్తుల దగ్గరకు రంగనాథ్ వెళ్లారు. రంగనాథ్ ఎంట్రీతో మాజీ మంత్రి మల్లారెడ్డిలో ఆందోళన మొదలైందని తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజీలు, విలువైన కట్టడాలు బఫర్ జోన్లోనే ఉన్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డేనా? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో రంగనాథ్ పర్యటిస్తున్నారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. జవహర్ నగర్ పరిధిలో ఆక్రమణలను పరిశీలించారు రంగనాథ్. ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలో నాలా ఆక్రమణలకు గురైనట్లుగా రంగనాథ్ గుర్తించారు. జవహర్ నగర్ పరిధిలో చెరువు ఆక్రమణలకు గురైనట్లుగా గుర్తించామని రంగనాథ్ చెప్పారు. బడాబాబుల ఫామ్ హౌజ్లు కూల్చివేస్తామని రంగనాథ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కట్టుకోవాలి అంటే, భవిష్యత్తులో బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్ పరిధిలోనూ నిర్మాణాలు చేపట్టాలి అంటే భయపడేలాగా చేస్తాము అని చెప్తున్నారు. బఫర్ జోన్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరు కూడా ఎటువంటి నిర్మాణాలు కట్టడానికి వీలు లేదు. సో ఎవరైనా అలాంటి నిర్మాణాలు చేసినా, అలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా, అనుమతులు ఇవ్వడానికి అధికారులు భయపడాలి, కట్టడానికి అక్రమార్కులు భయపడాలి, ఆ విధమైన చర్యలు తీసుకుంటాము అని రంగనాథ్ అంటూ ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలు ఉన్న ఏరియాలో రంగనాథ్ పర్యటిస్తున్నారు. ఒకసారి రంగనాథ్ ఏం మాట్లాడారో విందాం. ఇట్లా రకరకాల మన చందా నగర్ లో కూడా నిన్న గోన్ ఫర్ డిమాలిషన్స్, దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే బ్రాట్స్ ఏ కంప్లైంట్, ఏమని ఇచ్చారు వాళ్ళు, దే గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd. ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్ ఇచ్చి, తర్వాత దే మేడ్ ఎ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల మీద హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చిలో తెచ్చుకున్నాడు, ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ లేవు, డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు, ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు, బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్న. ఆయన తర్వాత సరే ఇమీడియట్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మీడియా డిమాలిషన్ బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్, అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో నీకు అంతస్తులు ఎక్కువ వేస్తాను చేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్, హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ యూనో ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది మీరు కాన్సన్ట్రేట్, ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్ పబ్లిక్ నుంచి. అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది, ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది, కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ అంటే మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు, ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్ గా చేస్తుంటాము, చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎస్, బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎవరైనా కట్టాలి అంటే భయపడాలి, ఖచ్చితంగా వాటిని కూల్ చేస్తాం, కొన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇస్తాం, కొన్నిసార్లు అవి కూడా ఇవ్వం, క్లియర్గా ఉన్నట్లయితే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వం. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు కట్టాలి అంటే, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టాలి అంటే భయపడాలి, ఆ విధమైన చర్యలు ఉంటాయని రంగనాథ్ అంటూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్తో మాట్లాడదాం.
సాగర్ రంగనాథ్ ఈరోజు ఫీల్డ్కి వెళ్ళారు. సహజంగా హైడ్రా కమిషనర్ ఫీల్డ్కి వెళ్ళారు అంటే మర్నాడు ఏదో బిగ్ డిమాలిషన్ జరగబోతోంది అనే సంకేతాలు ఉన్నాయని ఇప్పటి వరకు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రంగనాథ్ ఒకరోజు ఫీల్డ్కి వెళ్ళారు అంటే ఆ మర్నాడు ఎక్కడో పెద్ద కూల్చివేతలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నట్టు. మరి ఈరోజు ఫీల్డ్కి వెళ్ళారు, రేపు వినాయక చవితి, రేపు ఏమైనా కూల్చివేతలు ఉండబోతూ ఉన్నాయా? మల్లారెడ్డికి సంబంధించిన ఏవైనా కట్టడాలను కూల్చివేయబోతున్నారా? హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జవహర్ నగర్ పర్యటించిండు తాజాగా. దాంతో కొంత రాజకీయంగా కొంత ఉత్కంఠ నెలకొంది, ఎందుకంటే రాజకీయ నేతలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వారి ఫామ్ హౌస్ల పైన ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా భారీ ఎత్తున కబ్జాలు జరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో చెరువులకు సంబంధించిన ఎఫ్పిఎల్ బఫర్ జోన్లలో భారీ అక్రమ నిర్మాణాలను ఇప్పటికే గుర్తించారు. దీనిపైన అధికారులపైన కూడా రంగనాథ్ సీరియస్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన మాజీ మంత్రిగా ఉండి ప్రభుత్వ అండదండలతో గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన పేరుతో ఆయన బినామీలు ఎన్ని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు. ఇప్పటికే రంగనాథ్ జవహర్ నగర్ ను పర్యటించిన నేపథ్యంలో స్థానికులు అక్కడ జవహర్ నగర్ కు సంబంధించినటువంటి మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లపై భారీ ఎత్తున ఫిర్యాదు చేశారు. అనంతరం దాంతో పాటుగా మల్లారెడ్డి అండదండలతో బీఆర్ఎస్ నేతలతో పాటుగా మల్లారెడ్డికి సంబంధించిన ఎన్ని ఆక్రమణలు జరిగాయి, మల్లారెడ్డి అండదండలతో మల్లారెడ్డి కూడా ఎన్ని కబ్జాలు చేశాడు, ఎన్ని అంటే ఇప్పటికే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూములపైన అంటే ఆయన కాలేజీలపైన ఇంకా ఇతర భూములపైన కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్థానికులు జవహర్ నగర్కి సంబంధించినటువంటి మేడ్చల్కి సంబంధించినటువంటి కొంతమంది స్థానికులు ఈ మల్లారెడ్డికి సంబంధించిన కబ్జా వ్యవహారాలపైన ఇప్పటికీ హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీనిపైన పూర్తిగా స్థానిక మున్సిపల్తో పాటుగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను హైడ్రా కమిషనర్ ఈ రంగనాథ్ ఆదేశించారు. అంటే ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ల విషయంలో సీరియస్ అయిన రంగనాథ్ అక్కడికి సంబంధించిన ఫామ్ హౌస్లకు ఎలాంటి పర్మిషన్లు అధికారులు ఎలా ఇచ్చారు, ఆక్యుపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు జరిగాయి, ప్రభుత్వ సర్వే నెంబర్లలో ప్రభుత్వ స్థలాలలో ఇన్ని ఆక్రమణలు జరుగుతున్నా కూడా అధికారులు ఏం చేస్తున్నారంటూ వాళ్ళపైన సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రాజకీయ అంశాలు ఫామ్ హౌస్ల అంశాల్లో రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఈ మాజీ మంత్రికి సంబంధించినటువంటి మల్లారెడ్డి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలు ఆక్రమణలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చెరువులకు సంబంధించి ఎన్ని ఆక్రమణలు జరిగాయి, కాలేజీల పేరుతో ఆక్రమణలు ఎన్ని జరిగాయి, దీంతో పాటుగా ఈ ప్రభుత్వ స్థలాల్లో ఎన్ని ఆక్రమణలు జరిగాయి అనేది పూర్తి డేటా ఇప్పటికీ రంగం సిద్ధం చేసుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దాంట్లో భాగంగానే ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు, అంటే పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలనలో వాస్తవాలను వెలుగు చూసి వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రోహిత్, ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలు ఉన్న చోట పర్యటించారు కాబట్టి మల్లారెడ్డి వర్గీయులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా, మల్లారెడ్డి కానీ మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు కానీ? లేదు రోహిత్, అంటే దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మౌనం పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్పందించినా కూడా వాళ్ళకు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే ఎక్కువ ఉన్నట్టు మనం నిన్న మేకల కావ్యకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మేయర్ గా ఉన్నటువంటి మేకల కావ్య అనే ఐదారు ఫామ్ హౌస్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలతో నిర్వహించుకుంటే మిగతా బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్ని ఆక్రమణలు చేశారంటూ పూర్తిగా డేటా సేకరించారు. అందుకే వాళ్ళు మౌనం వహిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వారిలో కొంత ఆందోళన నెలకొంది. దీనిపైన ఎలాంటి స్పందించడం లేదు వాళ్ళు. కాకపోతే రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే రంగనాథ్ స్పష్టం చేశారు, రాజకీయాలకు అతీతంగా ఓన్లీ బీఆర్ఎస్ అనే కాదు ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఏ లీడర్లు అయినా సరే ఆక్రమణలు చేస్తే ప్రభుత్వ స్థలాల్లో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జవహర్ నగర్ సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ వారితోని సమావేశమయ్యారు, అధికారులతో పూర్తి నివేదిక తీసుకున్నారు. సో మొత్తంగా ఈ జవహర్ నగర్ సంబంధించిన వ్యవహారం, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కబ్జాల వ్యవహారం, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వ అధికారులు నివేదిక ఇచ్చిన వెంటనే వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది రోహిత్. రైట్ సాగర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. రంగనాథ్ ఎంట్రీతో మాజీ మంత్రి మల్లారెడ్డిలో ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజీలు, విలువైన కట్టడాలు బఫర్ జోన్లోనే ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డేనా అనే చర్చ జరుగుతోంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. జవహర్ నగర్ పరిధిలో ఆక్రమణలను పరిశీలించిన రంగనాథ్ ఎటువంటి ఆక్రమణలనైనా కూల్చివేస్తామని చెప్తున్నారు. ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలో నాలా ఆక్రమణలకు గురైనట్టుగా గుర్తించారు. జవహర్ నగర్ పరిధిలో చెరువులు ఆక్రమణలకు గురైనట్లుగా గుర్తించామని రంగనాథ్ చెప్పారు.
బడాబాబుల ఫామ్ హౌజులు కూల్చివేస్తామని, అవి బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్ పరిధిలోనూ ఉన్న ఫామ్ హౌజులు కూల్చివేస్తామని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్లో ఏదైనా నిర్మాణాలు చేయాలి అంటే భయపడేలా చేస్తామని రంగనాథ్ అంటూ ఉన్నారు. హైడ్రా చేస్తున్న ఈ చర్యలపై మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఎవరైనా ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అంటే మీరు కూడా హైడ్రాకు కంప్లైంట్ చేయొచ్చు. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి రంగనాథ్ ఏం మాట్లాడారు చూద్దాం. సో దాట్ ఈస్ యూనో రిగార్డింగ్ నంది గ్రీన్స్, ఇట్లా రకరకాల మన చందా నగర్ లో కూడా నిన్న వీ హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్, దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ యూనో దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్ అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే బ్రాట్స్ ఎ కంప్లైంట్, ఏమని ఇచ్చారు వాళ్ళు దే గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd. ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్ షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల మీద హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో అయిన తర్వాత కూడా, అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు, ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు, ఒక రోజు ముందు వెళ్లే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు, బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్న. ఆయన తర్వాత సరే డిమేటెడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మేడే డిమాలిషన్ సి బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్, అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకో అంతస్తులు ఎక్కువ వేస్తాను వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్, హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ యూనో ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది వీళ్ళు కాన్సన్ట్రేట్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్ పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట, మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షో కాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు, ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో యూనో లీగల్ గా చేస్తుంటాము, చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే కనుక భయపడే ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.